देंगे तिब्बत कुछ देखिए एक ही संत है वो भी होगा सर मिशन टू रमा जी फिर इनका किन बाबू को इनका बना कुछ है सर राम अलावा नेत्रन वरस कूली अंदर की 12 केजील बिह्य 500 रूपये इविदे मोदी दशो मन मेदक जिले में 2500 मंदिर वरस कूली आर्थिक सहायानी बिहार अच्छे मल दशो चाल मंद जि वीधि वेता वाली आवड़ जिला इतर प्राता पनचे वाल गुर्ति मो 7000 मंद की रेडव दशो बिह्य पंपणी जरूरत ఈ రోజు ఇక్కబట్టిలో పని చేసే వాళ్ళు గాని వివిధ కంపెనీల్లో పని చేసే వాళ్ళు గాని ఎవరైతే ఇతర రాష్ట్రాల కూలీలు ఈ ప్రాంతంలో పని చేస్తున్నారు వారికి ధైర్యాన్ని కల్పించే విధంగా ఎవరు ఆకలితో ఉండకుండా అన్నం లేకుండా ఎవరు బాధపడకుండా మరి ఈ బియ్యం మరియు డబ్బులు తెలంగాణ ప్రభుత్వం తరఫున మనం పంపిణీ చేయడం జరుగుతాం అయితే ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి వలస కూలీలందరూ కూడా దయచేసి మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది చాలా మంది ఒక ఆందోళనతో చనిపోతామనేటువంటి భయంతో नागपूर यानी मध्यप्रदेश महाराष्ट्र ओरिस्सा छत्तीसगढ़ विविध राष्ट्र नड़स्तू नेशनल हाईवे मीद वस्ते मनोहराबाद तूप्रान चेगुंट रामायणपेट वरक चाल मंद रोड चिंल तो महिला नड़स्तू कल चाल मंदिर दयचे वेल्दू वेल द्वारा प्राणापाय जगे अवकाश नंदर्भंग एवरते आलीसकोचारो అది కంపెనీలు కావచ్చు మేస్త్రీలు కావచ్చు ఎవరెవరైతే ఆ కూలీలు తీసుకొచ్చారో ఆ కూలీలకు భరోసా ఇవ్వండి ఆ కూలీలు మీ దగ్గరనే పెట్టుకోండి వాళ్ళు బయటకు పోకుండా చూడండి మీరు ఒకవేళ వాళ్ళకు అన్నం పెట్టడం ఇబ్బంది అయితే ప్రభుత్వానికి తెలియజేయండి మేము బియ్యం ఇస్తాం డబ్బులు ఇస్తాం కానీ ఆ కూలీలను రోడ్డు మీద వదలడం ద్వారా మరి 100 కిలోమీటర్లు నడిస్తే ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగిలి చనిపోయే ప్రమాదం ఉంటుంది ఈ ఎండాకాలంలో వాళ్ళు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది నిజానికి కరోనా తో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంత చాలా కంట్రోల్ లో ఉంది వరల్డ్ వైడ్ చూసినా కూడా 1.5-2% కూడా లేదు కరోనా వచ్చిన వాళ్ళు అందరూ బాగవుతున్నారు గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు ఎవరన్నా ఇతర వ్యాధులతో బాధపడ్డ వాళ్ళు ముసలి వాళ్ళు మాత్రమే 1.5-2% మాత్రమే చనిపోతున్నారు కరోనా తో కానీ ఏదో చనిపోతే మేము మా ఊళ్ళోనే చచ్చిపోవాలనేటువంటి ఒక భయాందోళనకు గురైపోయి వీళ్ళందరూ కూడా నడుస్తూ వెళ్తా ఉన్నారు హైవే వెంట 1000 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు నడుస్తారు ఈ రోజు నేను కొంతమందిని ఆపి అడిగితే విజయవాడ నుంచి నడుస్తూ వస్తున్నాం నాగపూర్ వెళ్ళాలంటున్నారు దయచేసి నేను కోరేది ఎవరైతే మనం వలస కూలీలు తెచ్చుకున్నామో మనది బాధ్యత ఈ ప్రాంతంలో ఉండేటువంటి యాజమాన్యాలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు స్టీల్ కంపెనీ వాళ్ళు ఫార్మా కంపెనీ వాళ్ళు మీ దగ్గర ఎక్కడైతే వలస కూలీలు ఉన్నారో వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Tenali Madhavanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.